కాంగ్రెస్ పార్టీ మునిగిపోవడానికి కారణం లగడపాటి రాజగోపాల్ అని, దీపం వెలిగించింది ఆయనేనని రాజ్యసభ సభ్యుడు జేజి శీలం తీవ్ర విమర్శలు చేశారు. విలగుబుడి సచివాలయం ఎంతో బాగుందని ఆయన కితాబిచ్చారు. పార్టీ మారే ఆలోచన తనకు లేదని, తాను కాంగ్రెస్ వాదినని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ వాదులెవరూ పార్టీ మారరని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలను తాను విన్నానని, ముందు కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడారో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నంద్యాల కాకినాడ ఎన్నికల్లో మా పార్టీకి ఓట్లు పడకపోవడానికి కారణం తమకి సరైన వనరులు లేకపోవడమేనని ఆయన తేల్చి చెప్పారు. మాట్లాడితే పార్టీని మాట అనేటువంటిది కాంగ్రెస్ వాడిగా నాకు చాలా అసహ్యంగా ఉంటుంది మాట్లాడటం. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మీ అనే కాంగ్రెస్ ఎవరు వెళ్ళరండి నా దేశంతో వరకు. సూర్యప్రకాశ్ రెడ్డి కూడా వెళ్ళి నాకే తెలియదు అండి, మీలాగా చెప్పిన మాట విన్నాను నేను కూడా. సో అదేంటో తెలియదు. వెల్కమ్ చేస్తారా సార్? అలాంటి జరిగితే చూద్దాం చూద్దాం. కాంగ్రెస్ లో మళ్ళీ వెళ్ళిన వారు ఎందుకు వెళ్లారో చెప్పాలి కదా. ఎందుకు వెళ్లారు, వారికి ఏం తక్కువ వచ్చింది చెప్పి రావాలి ఎవరైనా. మీటింగ్ అయిపోయిన తర్వాత కాస్త సమయం దొరికింది, అందుకని రావటం. నేను ఐఎమ్ నాట్ ఏ స్ట్రక్చరల్ ఇంజనీర్ బట్ చూడటానికి ఓకే, టెంపరీ కదా. ముందు ఈ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయన్నా పని ఎట్లా జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ నా ఉద్దేశంలో. ఎక్కడైనా ఉండొచ్చు టెంపరీ కాబట్టి పని. విశాఖ